साधारण वेदात विने ब्रह्मश्री मल्ला चंद्रशेखर शास्त्री गारट चेवार आय उपन्यासम चपा की भोजे आ बस स्टा की वेली बस स्टा बस एक्की मोटमोद ये बस वस्ते आ बस एक्की आऊर के वेली आऊर करण गारोटो मुनसुब तोटो एवरो माला आ गुड़ो अर्चकड़ो माला आ गुड़ो आये उपन्यासम चपेवार सर एक्व मंदिर जन उड़ेवार मोदे पूर्व पुराणा विंटने पापम मल्लादि चंद्रशेखर शास्त्री गार कृषि वल्ले पुराण विंटमने विस्तृतमें मोटमोद वारे वो गिटार करताल ध्वंद महानुभाव एक्ड उ वार दिखो नमस्कार अच्छे आये उपन्यासम चुप्त ऐदूर अट्ला एदो पापम का पूर्व सुवासी वीलुचुवा वत्तुल सुवासी पूर्व सुवासी कालक्षेप वास्तवा मन जैसे मिगता पनल कालक्षेप पुराण निक्षेप का आ रोज पुराण कालक्षेप पुराण कालक्षेप अटूवार वालू इलाी चुस्कू वाल पन अनेपेवा पिल को पाल पटा इंकोटो इंकोटो ईन मत मतलब मर ग्रंथम मोदीपेटा चपाली कदा ईन चुप्त उड़ेवार ఒక ఆవిడ ఒక రోజు కంటెంబడి నీళ్లు పెట్టుకుంటూ చాలా ఆర్తితో ఆయన వైపు చూస్తూ ఏడుస్తుంది ఓహో బ్రహ్మాండంగా ఉంది కదా అని నేను మొత్తం చెప్పారట చెప్పిన తర్వాత అంతా అయిపోయింది ఏమ్మా అంత కంటెంబడి నీళ్లు పెట్టుకున్నావు ఏంటి అంత నచ్చిందా మీరు చెప్పిన గ్రంథం అంటే అయ్యా మీరు చెప్పిన గ్రంథం నేనేం వినలేదండి మీరు పుస్తకం చెప్పే దాంట్లో ఎర్ర తాడు పెట్టారే अभी आयन कट्टे मोलता गुर्तचिंदी दाने दलचको ना गंट नीचे अच्छे अटे पुराण आ स्थाई उड़ेट वाटल आये तस्कोचार अते अर्चे विनम वाला जगे वत्त कलमो यदोटी अला विंट मोदी वाल वो चबूतटे याबाई वेल मंदिर लक्ष मंदिर वेद तैयार ईदूर तो मोदलते అంటే వింటూ 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 ఉంటే మనకి మన లోపల మనకి తెలియకుండా మార్పులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేది ఇంకా గురువు గారు చెప్పారు ఏదో పెద్ద పాండిత్యంతోట ప్రజ్ఞతోట నేను మాట్లాడట్లా పెద్దలైన వాళ్ళందరి మాటలు వింటూ ఉంటే నాకు తెలియకుండా నాలోంచి వస్తున్నటువంటి ప్రవాహం తప్ప ఏ జ్ఞానం ఉందో నేను చెప్పట్లా కాబట్టి వింటూ వింటూ ఉంటే అంటే ఏమండి వెంటనే నాకు బ్రహ్మజ్ఞానం అంతా వచ్చేయాలి నేను బ్రహ్మను బ్రహ్మమేనయ్యా కానీ నీలో ఉన్న అజ్ఞానము ఎంత పేరుకుపోయిందయ్యా అంటే అది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అదేం తెలియనీయకుండా చేస్తావు ఎలా ఉంటుందయ్యా అంటే గురుగారు లాంటి వాళ్ళందరూ ఒక ఉలి తీసుకొని వచ్చి ఒక శిల్పకారుడు ఇలా కొడుతూ ఉంటే మొదటి దెబ్బ కొట్టంగానే పక్కన వెంటనే ఇంకా ఆంజనేయ స్వామి రాలేదుగా అంటే ఎలా ఉంటుందో వేదాంతం అనేది కూడా వాళ్ళ జీవితాంతం ఒక తపస్సు లాగా ధారణ చేస్తూ ఉంటారు బోధక గురు అని చెప్పారు ఇందాక మోచక గురు అని ఇంకో శబ్దాన్ని కూడా వాడారు బోధక గురువులు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే వాళ్ళు చెక్కుకుంటూ ఇది చెక్కుతూ ఉంటారు ఈ రాయిలో బోధన చేసేవాడికంటే కూడా చక్కటి పల్చనైనటువంటి రాయి ఉందనుకోండి తెలియకుండానే అది ముందే చెక్కబడుతుంది కాబట్టి వింటూ వింటూ ఉంటే ఒక్కొక్క ఉలి దెబ్బ పడి ఎలా అనవసరమైనటువంటి చెత్త మొత్తము ఆ బండరాయి మీద పోయి ఆంజనేయ స్వామి అమ్మవారో పరమేశ్వరుడో ఏదో రూపం వస్తుంది కదా అలా వేదాంతం వింటూ వింటూ ఒక్కొక్క ఉలి దెబ్బ మన మీద పడుతూ ఉంటే ఆ జ్ఞానులు చెప్పేటటువంటి మాటలనే ఉలి పడుతూ ఉంటే మనకి మనం చెక్కుకున్న వాళ్ళం అవుతాం మనం చెక్కబడినటువంటి వాళ్ళం అవుతాం దానికోసం వింటూ ఉండాలి వేదాంతం కారణం ఏమిటి ఇందాకే గురువుగారు చెప్పిన విషయం నేనేం కొత్త చెప్పక్కర్లా ఏం చెప్పారు గురువుగారు నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో పడి కొట్టుకుంటున్నాం అందరము కూడా ఇప్పుడు నన్ను బంగారయ్య శర్మ అంటారు ఎప్పుడు పెట్టారు నాకు బంగారయ్య శర్మ అనే పేరు
పదకొండో రోజో ఇరవై ఒకటో రోజో పెట్టారు. అంతకుముందు కడుపులో నేనున్నానా, మరి నాకు ఈ బంగారయ్య శర్మకి సంబంధం ఏమిటండి? నాకు తెలియదు కూడా, మొదటి రోజు చెవులో చెప్పినప్పుడు నేను బంగారయ్య శర్మని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు సమాజము ఆగకుండా పిలుస్తూ ఉంటే అది ఎంత తపస్సు చేశానయ్యా అంటే, నేను ఆ ఉలి దెబ్బ ఒక్కొక్కటి పడుతూ 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 నువ్వు బంగారయ్య శర్మ బంగారయ్య శర్మ అంటే చెక్కుకుపోయింది. ఎవడైనా బంగారయ్య శర్మ అనగానే టింగని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటా. అంటే యాదృచ్ఛికంగా నాకు తెలియకుండానే నేను కానటువంటిది నేను అనేటటువంటి భ్రమని చెంది 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 ఎవరైనా పిలిస్తే నేను వెనక్కి తిరిగి చూస్తున్నా. ఇప్పుడు ఇంత తపస్సు చేశాక నువ్వు బంగారయ్య శర్మవి కాదయ్యా అని గురువుగారు చెప్పారనుకోండి, వెంటనే కాదు అని చెప్పినా పూర్వము చేసినటువంటి తపస్సుని మించినటువంటి తపస్సు అయితే కాదు నేను మర్చిపోయేది. కాబట్టి ఇలా మహాత్ములు చెప్పినప్పుడు ఆ మాటని జాగ్రత్తగా వింటూ 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 పోతే మన యొక్క స్వస్వరూపమైనటువంటి జ్ఞానం మనకు వస్తుంది.